జనసేనాది నేత పవన్ కళ్యాణ్ కు ప్రజా బలంతో పాటు దైవ బలం కూడా ఉండాలనే సంకల్పంతో పిఠాపురం పాదగయ క్షేత్రం నుండి తొలి తిరుపతి వరకు జనసేన కార్యకర్తలు వీర మహిళలతో కలిసి పాదయాత్ర చేయనున్నట్టు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ ఈ నెల 13వ తేదీన పిఠాపురం పాదగయ్య క్షేత్రం నుండి తొలి తిరుపతి వరకు పవన్ కోసం పాదయాత్ర అనే పేరు మీద పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గోడపత్రికను ఆహ్వాన పత్రికను జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్, కంబాల దాసు, వెన్నపు చక్రధర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్, వెన్నపు చక్రధర్, కంబాల దాసు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్య శ్రీనివాస్, పల్నాటి మధు, ఇంటి వీరబాబు, బొజ్జ గోపికృష్ణ, గేదెల బులిరాజు, వీరంరెడ్డి అమర్, పేర్నిడి చక్రనారాయణ, కాపురపు రెడ్డి వెంకటేష్, గొల్లపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, దానికోసం రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ ప్రభంజనం మోగించి ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఠాపురం నియోజకవర్గంలో గల పాదగయ్య క్షేత్రం దగ్గర నుంచి మొదలుపెట్టుకొని తొలి తిరుపతి అంటే మనం చిన్న తిరుపతి అంటాం, అక్కడ వరకు పాదయాత్రగా వెళ్ళి మన కోరికలన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి చెంతన పెట్టి ఆయన ద్వారా ఆయన ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారికి మెండుగా వచ్చి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఈ కార్యక్రమాన్ని కోసం ఈరోజు పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అనగా 13వ తారీఖు శనివారం నాడు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మొదటగా పాదగయ్య ఘాట్ నుంచి కొబ్బరికాయ కొట్టి కుమారపురం, జగ్గే చెరువు, కుమారపురం, కందరాడ, ఎఫ్కే బాలన్ సెంటర్, అక్కడి నుంచి విరవాడ, విరవ మీదుగా మన నియోజకవర్గంలో పరిధిలో ఉంటాయి. తర్వాత నుంచి దివిలి, చిన్న తిరుపతి ఈ పెద్దాపురం నియోజకవర్గం నుంచి వస్తాయి. కాబట్టి ఈ 5-6 గ్రామాలని దాటుకుంటూ అందరికీ కూడా మన జనసేన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా దారిలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటా జనసేన పార్టీ బలోపేతాన్ని మరింత చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని, రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం వరకు జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజల ఆకాంక్ష ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే మునుపెన్నడు ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో సాధించలేని గొప్ప మెజారిటీ అంటే 100,000 ఓట్ల పైన మెజారిటీతో ఆయన గెలిపించి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టుకోవాలని పిఠాపురం ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆ కోరికను కూడా వెంకటేశ్వర స్వామి నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. రాష్ట్రంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి కంటే మంచి నాయకుడు లేనే లేరు. ఎందుకంటే వారు గత 9 సంవత్సరాలుగా వారి శ్రమనంతా, వారి శ్రమ ద్వారా సంపాదించిన సొమ్మునంతా ప్రజలకి చక్కగా ఖర్చు పెడుతూ రైతులకు అండదండలుగా ఉంటూ ఇప్పటికే 40 కోట్ల రూపాయలు పైగా ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు ఈ సంక్షేమ పథకాలను కొనసాగించగలరా అని పదే పదే ప్రశ్నిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకుండానే రైతుల సంక్షేమాన్ని చూస్తూ తన సొంత సొమ్మును ఇవ్వటమే కాకుండా పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఏ కారణం చేతైనా ప్రమాదానికి గురై మరణిస్తే మరణించిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు, అలాగే గాయపడిన వాళ్ళకి 50,000 రూపాయలు వచ్చేటట్టు చక్కటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని వారు అధికారంలోకి రాకుండానే ఈ విధంగా ప్రజలకు మేలు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మరి మా పిల్ల శ్రీధర్ గారు, డాక్టర్ గారు సమక్షంలో మరి పవన్ కోసం పాదయాత్ర చేసే కార్యక్రమం చాలా గొప్ప విజయం సాధించదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డాక్టర్ గారు చాలా తక్కువ కాలంలో ఆయన పార్టీలో జాయిన్ అయినా ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి క్రాప్ వేళ పిఠాపురం క్రాప్ నిలబెట్టిందంటే ఒక శ్రీధర్ గారు వాళ్ళే నిలబడిందని చెప్పేసి ఈ ప్రగాఢమైన విశ్వాసంతో నేను నమ్ముతున్నాను.